ప్రజల అవసరాల కోసం నిర్మించిన పబ్లిక్ టాయిలెట్లను అందరూ వినియోగించుకోవాలని పెద్దపల్లి మున్సిపల్ చైర్పర్సన్ దాసరి మమతారెడ్డి సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్లో భాగంగా స్థానిక ప్రగతినగర్ నుంచి ప్రభుత్వ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో యువకులు, విద్యార్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మమతారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మరుగుదొడ్లు వినియోగించుకోవాలని చెప్పారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా మరుగుదొడ్లు నిర్మించినప్పటికీ బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పబ్లిక్ టాయిలెట్స్ కంప్లీట్ చేసుకొని మేము ఎన్నిసార్లు ట్రై చేసిన ఓపెన్ డిఫికేషన్ గానీ లేకపోతే టాయిలెట్స్ యూరినేషన్ గానీ పబ్లిక్ లో చేయడం జరుగుతుంది. పబ్లిక్ టాయిలెట్స్ ప్రజల సౌకర్యం కోసం, మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం, ఆడవాళ్ళకి ప్రత్యేకంగా జెన్ అండ్ లేడీస్ కి సపరేట్ టాయిలెట్స్ ప్రొవైడ్ చేసి, ఆడవాళ్ళకి టాయిలెట్స్ లో కూడా ఒక లిటర్ బ్యాగ్ లాగా పెట్టి ఎటువంటి ఇబ్బందులు పడకుండా కాన్స్టెంట్ గా చెక్ చేస్తూ, ప్రతి రోజు టాయిలెట్ వెరిఫికేషన్ కూడా చేస్తూ, నీట్ గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అని కూడా అన్ని సౌకర్యాలతో ఒక పబ్లిక్ టాయిలెట్ సమకూర్చాము. చాలా మంది పబ్లిక్ అవేర్నెస్ లేకుండా ఓపెన్ యూరినేషన్ చేస్తున్నారు. యూరినేషన్ చేసి వెళ్లిపోయాక అక్కడ వచ్చే స్మెల్ తోని మనము చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల దాకా ఎటువంటి సందేశం ఇస్తున్నాం, మన పరిసరాలని నీట్ గా ఉంచుకుంటున్నామా లేదా అని ఆలోచించాలి. మనము సరే యూరినేషన్ చేసి వెళ్ళిపోతున్నాము, మాకేమవుతుంది, వచ్చిపోయే వాళ్ళు ఇక్కడ చూసుకుంటే, ఇప్పుడు మనం నిల్చున్నది ఒక పబ్లిక్ టాయిలెట్ ముందు, దాని పక్కనే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. చాలా మంది ఇక్కడ ఓపెన్ యూరినేషన్ చేస్తుంటారు. పక్కనే ఎప్పుడు నిత్యం ఏదో ఒకరు పేషెంట్స్, రోగులు